పరలోకమందున మన తండ్రి దేవ, మొదటిగా సంఘం ఎదుటి మేము నిలబడుతండ్రి. మీ వాక్యాన్ని విత్తడానికి మా మీద భుజాల మీద పెట్టిన బాధ్యత తండ్రి, ఎప్పుడూ మేము నిర్లక్ష్యం చేయక మా పరిస్థితులు ఎలా ఉన్నా మా జీవితం రోజు రోజుకి తండ్రి పరిస్థితులు అనుకూలంగా మారిపోయినా మీ వాక్యం మాత్రమే అని చెప్పాలి. బ్రతుకున్నంతకాలం తండ్రి ఈ జీవితంలో మీ కొరకే మేము పరుగులు తీయాలి. అలాగే తండ్రి సంఘం వినగలిగే చెవిని అనుగ్రహించండి. నా చిన్న విన్నపం తండ్రి, మా కుటుంబంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల విషయంలో మీకు ప్రార్థిస్తున్నాం. త్వరగా మా కుటుంబం సమాధానపడి ఆరోగ్యంతో మరలా మేము చూడడానికి మాతో మా కుటుంబంతో మీరు మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరికీ మీరే తండ్రి వారి హృదయాలు తెరిచి ఈరోజు విలువైన మాటలు తండ్రి వారి హృదయంలో నాటుకొని వారు వ్యవహరించవలసిన విధముగా వ్యవహరించడానికి తండ్రి ఈ వాక్యాన్ని పునాదిగా వేసుకునే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం జాగ్రత్తగా విందాం. చాలా విలువైన సంగతులు, ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతులు ఇవి. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు అన్యుల ప్రాంతంలో విగ్రహారాధన అనగా భయంకరమైన మొండి ఆరాధనలో కొట్టుకుపోతున్న ప్రజలను రక్షించి ఒక ఉన్నతమైన సంఘముగా కట్టి ఆ సంఘానికి ఖైదీలో ఉండి పత్రిక రాశాడు. ఆ పత్రికే ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, 3:1 నుండి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. జాగ్రత్తగా జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మీరందరూ అన్యజనాంగం నుండి సంఘంలోకి వచ్చిన వారు, భయంకరమైన మొండి ఆచారాలు, అత్తిమాదేవి నెలకొని ఉన్న టెంపుల్ని ఆనుకున్న ప్రజలు వారందరూ ఆ రోజుల్లో. అలాంటి అవిటి విశ్వాసం నుండి నిజమైన విశ్వాసం వైపుకి చూశారు ఆ రోజు ఎఫెసీ సంఘం. అయితే సంఘం నిర్ణయింపబడిన తర్వాత, సంఘం కట్టబడిన తర్వాత పౌలు గారిని సువార్త ప్రకటన ఆయన ధీటుగా ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. ఎందుకంటే చాలా ఖచ్చితమైన క్రీస్తు యొక్క విలువలు ఆయన మాట్లాడుతున్నారు కనుక తీసుకెళ్ళి ఆయన బంధించేశారు. అలాంటి టైంలో జైల్లో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాడికి ఏవేవో గుర్తొస్తాయి. కానీ నిజానికి క్రీస్తు సైనికుడికి ఏం గుర్తొచ్చిందంటే సంఘం గుర్తొచ్చింది. ఆ సంఘానికి ఉన్న బాధ్యతలు గుర్తు చేయాలనుకున్నాడు. నిజానికి ఎవరైనా పరిస్థితులు బాగోకపోతే జైల్లో ఎవరైనా ఉంటే వచ్చేటప్పుడు ఆవకాయ పచ్చడి తీసుకురా, వచ్చేటప్పుడు 2 సట్లు ఎక్కువ తీసుకురా, ఇంకా వచ్చేటప్పుడు తిని తిని నోరు చచ్చిపోయింది, కొంచెం స్పైసీగా ఉన్నది ఏమైనా తీసుకురా అని అడుగుతారు. కానీ పౌలు గారు మాత్రం ఆయన ఏమన్నాడంటే, ఇదిగో సంగమా, మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలన్నాడు. మీకు చాలా గొప్ప గొప్ప మర్మాలు మీరు తెలుసుకోవాలన్నాడు. 1 ఎలా ఏర్పాటు చేయబడ్డామో చెప్పాడు. 2 అసలు మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసా అని అడిగాడు. మీ పరిస్థితి ఏంటో తెలుసా? చచ్చిపోయిన పరిస్థితి, అపరాధముల చేత, పాపముల చేత చచ్చాం మనం అందరం. ఇలాంటి మనల్ని తన క్రీస్తు కుమారుడు ద్వారా మనల్ని రక్షించాడు. అలా రక్షించిన ఈ సంఘాన్ని అలా తీసుకొచ్చి ఒక గుంపుగా, కుటుంబంగా తీర్చిదిద్దాడు. ఆ కుటుంబంగా తీర్చిదిద్దిన ఈ కుటుంబం సంఘంలో సమస్త విధములైన నానాజ్ఞానము
లోకానికి సంఘం అందచేయాలని దేవుని యొక్క ఇచ్ఛ అన్నాడు ఈ మూడో అధ్యాయంలో. ఆ మూడో అధ్యాయం అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక పేర దగ్గర మనం ఆగిపోతాం. అదే ఈరోజు మీతో నేను ధారాళంగా మాట్లాడాలనుకుంటున్నాను. చూద్దాం ఏంటది. మూడో అధ్యాయం 14వ వచనం నుండి, ఈ హేతు వచ్చేత పరలోకమునందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. ఏదో విషయాన్ని మూడవ అధ్యాయంలో సంఘానికి చాలా స్ట్రాంగ్గా రాస్తున్నాడు ఆయన. ఈ అధ్యాయం ఎక్కువగా ఈయన 14వ వచనం ఎక్కడ చదువుతారంటే కృతజ్ఞత కూడుకుల్లోను, ఇంకా చెప్పండి పుట్టినరోజు కార్యక్రమాల్లోనూ అక్కడ చదివేసి సమప్ చేసేస్తాం మనం స్పీకర్స్గా. కానీ ఇక్కడ ధ్యానించవలసిన సంగతులు చాలా ఉన్నాయి. సంఘం మరీ మరీ నిలబడి ఆలోచించాల్సిన సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఏమిటంటే ఒక కారణం ఉంది, నేను చెప్పిన ఈ కారణం ఉంది అంటున్నాడు. మీరు ఎలా వచ్చారు, మీరు అనుకుంటే రాలా, మీ క్రియల వలన మీరు రాలా, క్రీస్తు కృప వలన మాత్రమే రక్షింపబడి ఇది కారణం అన్నాడు. ఈ కారణం వలన మీరు వచ్చారు, ఈ కారణం వలన వచ్చిన మీరు పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. కుటుంబం అంటే ఫ్యామిలీ కూర్చొని ఆగిపోకూడదు అక్కడ. కుటుంబం అంటే సంఘం అన్నాడు. యారిన నేల మీద ఆ రోజు ఆయన విజన్లో ఎఫెసీ సంఘం కానీ గలతీయ సంఘం కానీ ఏవే సంఘాలైతే ఉన్నవో, ఆసియాలో ఉన్న ఆనుకుని ఉన్న కొరింథీ సంఘం కానీ స్వర్ణ ఏ సంఘాలైతే ఉన్నవో వీటన్నిటి సంఘాలని పౌలు ఏమని పరిచయం చేస్తున్నాడంటే ఫ్యామిలీ అన్నట్టు, కుటుంబం అన్నట్టు. ఈ కుటుంబం మనమందరం నలుగురం కూడుకున్నామనే కుటుంబం కాదు, మనకొక ఫాదర్ ఉన్నట్టు. ఎవరైనా దేవుడు, ఆయనను బట్టి మనం కుటుంబం, పరలోకమందున్న దేవుణ్ణి బట్టి కుటుంబంగా పిలువబడుతున్నాం మనం. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. ఒక పదం అన్నాడు చూడండి, దేవుడు నాకే తండ్రి కాదు మీకు తండ్రి. ఈ మాటలు ఎక్కడో చదివిన గుర్తు, ఎక్కడ కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని పిలవమని భావజాలం శిష్య బృందానికి ఇచ్చాడో అదే భావాన్ని సంఘానికి కడమడ వచ్చిన పౌలు మాట్లాడుతున్నాడు చూడండి. తండ్రి అన్నాడు, పౌలుకి తండ్రి, ఏ పౌలుకి ఎవరైతే తండ్రో అదే తండ్రి పేతురుకు కూడా తండ్రి. ఏ పేతురికైతే ఆయన తండ్రిగా ఉన్నాడో మోసం చేసిన ఇస్కరియోతి యోధ కూడా భావజాలంలో నిలబడితే ఆయనకు కూడా తండ్రి. ఆ రోజు వారికే తండ్రి కాదు, నీకు నాకు కూడా ఆయన తండ్రి. ఈ తండ్రి యొక్క చిత్తం మరింత బలముగా మనం ఎక్కడ చూడగలుగుతాం, ఎక్కడ అనుభవించగలుగుతాం అంటే కుటుంబంలో అన్నాడు. ఎవరా కుటుంబం? మీ కుటుంబం నా కుటుంబం కాదు, సంఘం అనే కుటుంబంలో ఏవో ఖైదీలో ఉన్న ఖైదీ ఎవరైనా పౌలు గారు రాస్తున్నాడు ఆవేదనకు. పౌలు గారి పత్రికలు బాధ్యతతో ఎందుకు చదవాలని నేను అంటానంటే పదే పదే ఆయన ఏవో సుఖభోగాల మధ్య పరిస్థితులు బాగున్న మధ్య ఆయన పత్రికల్లో మాట్లాడలేదు. ఆయన పరిస్థితులు తారుమారయ్యని బంధించేసినప్పుడు పత్రికల్లో మాట్లాడాడు ఆయన. ఆయన మాటలు మీరు ఒకసారి తలంచి చూసి తరిచి చూస్తే జైల్లో ఉన్నవాడి ఫీలింగ్స్ వేరే వేరుగా ఉంటాయి. చంపేయడానికి రెడీగా పెట్టారు పౌలు గారిని. అలాంటి టైంలో సంఘానికి వచ్చిన చింత ఎక్కువైపోయింది ఆయనకి. ఎఫెసీ ఎలా ఉందో, గలతీయ ఎలా ఉందో, నేను తిరిగిన ఆ సంఘాలన్నీ ఎలా ఉన్నాయో, అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు. కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. ఆత్మ ఆయనతో నేరుగా మాట్లాడింది. ఆ మాట్లాడిన మాటలు పత్రికలో రాస్తున్నాడు. ఏమని 15 నుండి జాగ్రత్తగా చూద్దాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి
ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను పదాలు పదాలు విడదీసి మాట్లాడదాం. ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. పౌలు గారు మాట్లాడుతున్న ఈ సుదీర్ఘమైన వచనాలని ఆయన కలిపి కలిపి ఒకలానే రాశాడు. ఆయన తర్వాత అంటే వచనాలు విడదీశారు, కానీ ఒక విషయాన్ని ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఎండింగ్ లేకుండా మాట్లాడేవారు. పౌలు గారు మాట్లాడిన మాటలు అర్థం చేసుకోవడానికి ట్రాన్స్లేటర్స్ ఏం చేశారంటే కామాలు పెట్టుకున్నారు. అంటే ఆయన ఒక విషయాన్ని లేవనెత్తి మాట్లాడాడంటే దానికి పులిస్టాప్ పడేంత వరకు అదంతా ఒకే భావజాలంలో కొన్ని లోతైన సంగతులు ఆయన మాట్లాడేస్తాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. మీరు అంతరంగ మీ ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ఇన్నర్ మ్యాన్ అంటే నిజానికి ఆయన వ్యక్తి కాదు తెలుసా? దేవుడు పౌలు ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే మన లోపల ఉన్న భావజాలం ఏదైతే ఉందో ఆంతర్య ఆ స్వభావాన్ని ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆయన ఎక్కువ ఉపయోగించాడు అంతరంగ పురుషుడు ఆంతర్య పురుషుడు అంటే ఒక వ్యక్తిలా ఒక స్వభావాన్ని వ్యక్తీకరించి మాట్లాడుతున్నాడు. అంతరంగ పురుషుడు, మీ అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉంటే బాహ్యంగా మీ ప్రవర్తన బాగుంటుంది అంటున్నాడు. అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ ఉండడం అంటే మీకు ఎట్లా అంటే బాలుడి యొక్క పరిస్థితి చూడండి. బాల్య దశలో ఒక బాలుడు ఉన్న విధానం వేరు, ఒక నిండు పురుషుడిగా వచ్చినప్పుడు అతని విధానం వేరు. అంతరంగ పురుషుడు డెవలప్ అయితే మన యాటిట్యూడ్ మారుతుంటుంది. 40 ఏళ్ళు గడిచినా 50 ఏళ్ళు గడిచినా సంఘానికి మనం ఎన్నిసార్లు పోయినా మన పరిస్థితి అట్లానే ఉంటుందంటే లోపల ఉన్న ఆ వ్యక్తి బలం పొందట్లేదన్నమాట. ఇంకా శారీరకమైన స్వభావమే మనకు కనబడుతుంది. ఇంకా సంఘంలో కుటుంబంలో ఇంకా అవే విధానాలు ఈరోజు సార్వత్రికంగా ఎందుకు కనబడుతున్నాయంటే లోనున్నవాడు స్ట్రాంగ్గా అవ్వట్లేదట. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నపిల్లకి చాక్లెట్ తీసుకుని వచ్చినప్పుడు ఆ పాప ఏం చేస్తుంది? మా పాప అలా చేయదండి అనకూడదు. ఏ పాప అయినా ఏం చేస్తా చెప్పండి, తీసుకుని తింటుంది జనరల్గా. అదే ఇంటర్మీడియట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి జులాయిగా తిరిగే వాడే మరలా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి చాక్లెట్ తినండి అంటే ఏమంటుంది చెప్పండి? చెప్పు తెగిపోద్ది అంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటుంది. అదే జులాయిగాడు ఆ చిన్నపిల్లకి ఇస్తే తీసుకుంటుంది, అదే జులాయి గడి ఇంటర్మీడియట్ అమ్మాయి దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇస్తుంటే తిన్నంటుంది. తేడా ఏంటి? పరిపక్వత, వయసు. ఇక్కడున్నప్పుడు ఆ వయసులో అమ్మాయికి ఆ బిహేవియర్ తెలియదు, ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది. ఎట్లా? వయసు పెరిగింది. ఇంటర్మీడియట్ అమ్మాయి కూడా బలే ఇచ్చామని తినేసి ఇంకో 4 గుణాన్ని వెనకాల వెళ్ళిపోయిందంటే చెప్పండి, ఎదగలేదు. బాడీ ఎదిగింది కానీ మైండ్ ఎదగలేదు. రేపు వస్తావా, రేపు వచ్చినప్పుడు డైరీ మిల్క్ తే అన్నది అనుకోండి, అంతే సంగతి శతకించానా లెక్క. పిల్ల దశ వేరు, పెద్ద దశ వేరు. అదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని? మీ అంతరంగంలో మీరు ఎదగాలి, ఆంతర్యముగా మీరు ఎదగాలి, ఆంతర్యముగా మీరు ఎదగాలి. మీరు ఎదగాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎక్కడా ప్రార్థన చేసేదైనా? జైల్లో. బయట ఉన్నవారు ప్రార్థనలు మరిచిపోయారు, లోనున్నవాడు మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. అది విచిత్రం ఈ పత్రిక. లోపల ఉన్న ఆయన ప్రార్థన చేస్తున్నట్ట, సంగమా నువ్వు ఆంతర్యంగా ఎదగాలి, నువ్వు ఆంతర్యంగా ఎదగాలి, నీ ఇన్నర్ మ్యాన్ రోజు రోజుకి డెవలప్ అవ్వాలంటున్నాడు. మరలా వచ్చిన చదువుతాం స్టార్టింగ్ నుండి. ఈ హేతు వచ్చేస్తా పరలోకమందును భూమి మీదను ఉన్నా ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వందు బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను
మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకును పూర్ణ శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఎంత పొడవ రాశాడో చూడండి ఆయన. ఇంత పెద్ద వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆగి 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 ప్రతి పదం యొక్క ఉద్దేశాన్ని పౌలు గారు హృదయస్పందం నుంచి చూడకపోతే మనకు అర్థం అవుతుంది. ఆంతర్య పురుషుడు డెవలప్ అవ్వాలి. ఆంతర్య పురుషుడు డెవలప్ అవ్వడం అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మాయికి తెలియలేదు, పెద్ద అయిన తర్వాత ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. క్రీస్తులోనికి నూతన సృష్టిగా మనం వచ్చిన తర్వాత ప్రారంభంలో ఉండే విధానాలు మనకు వేరుగా ఉంటాయి, ఎదిగిన తర్వాత విధానాలు వేరుగా ఉండాలి. ఒకప్పుడు నేను స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఇలా ఉండలేకపోయేవాడినండి, ఆ పని వద్దనుకున్న చేసేవాడినండి. ఈరోజు అదే పని నన్ను బలవంతం చేస్తున్నా, నేను ఇష్టపడలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను విశ్వాసంలో ఎదిగానని చెప్పాలి విశ్వాసం. ఒకప్పుడు అదే పని నువ్వు ఉవ్వర్లాడుతూ చేసేవాడివి, ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నా వల్ల అవదంటాడు విశ్వాసం. ఎందుకంటే నేను విసర్జించేసిన దాన్ని, నేను చేయలేకపోతున్నాను దాన్ని. ఒకప్పుడు ప్రారంభంలో దేవుళ్ళకి వచ్చిన తర్వాత చాలామంది మనం చేసే దేవుడిని చెప్పిన అబద్ధాలు అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఈరోజు ఎందుకు అబద్ధం ఆడలేకపోతున్నావు అంటే నేను ఆడలేను అంటాడు ఆయన, ఎందుకంటే ఎదిగాడు విశ్వాసంలో. ఒకరోజు అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుని వాళ్ళ మధ్య గిరిగిరిలు పెట్టేసి ఉల్లాసంగా నువ్వేదో ఆ రాక్షసత్వం పొందుతున్నావంటే అది ప్రారంభం. ఇప్పుడు నువ్వు అలా చేయలేకపోతున్నావు, కొన్ని మాటలు నువ్వు హృదయంలో దాచుకుంటున్నావంటే సమాధాన పరిచే తత్వం నీకు వచ్చింది. ఎక్కడ ఎక్కడ బందీ అయ్యో సమాధాన పరిచేవారు దేవుని కుమారులు అనబడదు. ఇది నేర్చుకున్నావు. ఎందుకు నీ బిహేవియర్లో మార్పు వచ్చింది? ఒకప్పుడు అట్లా లేవు, ఈరోజు ఇలా ఉన్నావు, కారణం ఏంటి? అంతరంగ పురుషుడు ఎదుగుతున్నాడు లోపల. ఇప్పుడు ఉన్న ఇంక అదే వైఖరి అనుకోండి, ఎదగలేదు మనం, అలానే ఉన్నాం మనం, అదే స్వభావం మనం. అవే అబద్ధాలు, అవే ఇచ్చకపు మాటలు, అవే విధానాలు, ఇంకెదగమ్మా. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏముండాలట? శక్తి ఉండాలట. అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉండాలి అంటే పవర్ ఉండాలంటున్నాడు. ఆ పవర్ ఎలా వస్తుందట? రాశాడు అక్కడే, ఆ వైపు కదా ఆ వచనం వైపు చూడండి. ఆయన ఆత్మ యందు బలపరచబడినట్లుగా, అంటే మన అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, బలపరిచేది ఎవరట? ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు బలపరిచినప్పుడు అంతరంగ పురుషుని యందు పరిశుద్ధాత్మను బలపరిస్తే ఒక మాట అన్నాడు, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. క్రీస్తు మన హృదయంలో ఉండడం కదట, మరి ఇక నివసించాలట. క్రీస్తు మన హృదయంలో నివసించాలి. అంతరంగ పురుషుడు స్వభావం బాగుంటే ఆత్మ మనకు సహాయకంగా రోజు రోజుకి మనం డెవలప్ చేస్తుంటే ఆ ఇంట్లోకి వచ్చి కూర్చునేది ఎవరట? యేసుక్రీస్తుట. ప్రకటన గ్రంథంలో చదువుకున్న వచనాలు ఏవైతే ఉన్నాయో సంఘాలతో అదే వచనాల భావం ఈరోజు ఎఫెసీ సంఘంలో కూడా. యేసుక్రీస్తు మన ఇంట్లోనికి అనగా మన హృదయంలోనికి, మన లోపలికి ఆయన వచ్చి కూర్చోవాలి అంటే నీ లోపల ఏముండకూడదు? ఇక అపవిత్రత ఉండకూడదు అన్నమాట. క్రీస్తుని లోపల పెట్టుకుని బయటికి మాత్రం మంచిగా చక్కగా క్లాస్గా అబద్ధాలు ఆడేస్తున్నావు అనుకోండి, ఆయన ఒక వారకు దోసేస్తామన్నమాట. ఇంకా నీ ఇంట్లో చాలా ఆక్రమించేసాయి. క్రీస్తుని లోపల పెట్టుకుని ఏవేవో సినిమా కలిసిలతో చచ్చిపోతున్నాం అనుకోండి, మధ్య ఎవరో సినిమాలు చూసి వచ్చినారని గొడవ లేకుండా, అలాంటి గ్రీన్ జెండాలు ఎగరేకండి, అది మంచి వైఖరి కాదు.
అలాంటి వైఖరులు మనకుంటే లోపల క్రీస్తుని ఏదో ఒక మూలన పడేస్తాం మనం. అది మంచి విధానం కాదట. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు మీ హృదయంలో నివసించాలి, నివసించాలి. మరొక మాట అంటున్నాడు, మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలన నేను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణ నగులట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు. ఏదో రాస్తున్నాడు చూడండి. అంతరంగ పురుషుడు బాగుంటే అంతరంగ పురుషుడికి మరింత శక్తినిచ్చేది పరిశుద్ధాత్ముడైతే, ఆ వ్యక్తిలోనికి యేసుక్రీస్తు వచ్చి నివాసం చేస్తే, ఆ క్రీస్తు నివాసం చేస్తున్నప్పుడు ఆ మనిషి ఎట్లా ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారంటే, పరిపూర్ణుడుగా ఉండాలట. పరిపూర్ణుడిగా ఉండాలంటే నాకు అర్థం కావట్లేదని మరి ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ వేరుపారి అన్నాడు. వేరుపారంటే సెలయేరు కాదు, మీరు అక్కడికి పోతారు. వేరుపారంటే ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కగా ఉన్నప్పుడు అది ఎదిగిన తర్వాత భూమిలోనికి లోతుగా ఏరు పారేసింది అనుకోండి, దానికి తీ మన వల్ల అవ్వదు. చచ్చి ముందు మనం వేసిన మొక్కలు చూడండి, ఇవే చేతితో మనం వేసిన మొక్కలు అవి, ఇవే చేతితో ఇవిడ దాన్ని పీకండి, మన వల్ల అవ్వదు. ఒకప్పుడు లేత మొక్క, ఈరోజు దాన్ని మనం పెళ్ళగించలేని పరిస్థితి. ఎందుకు? అది భూమిలోనికి తన్నుకుపోయింది. ఒక వ్యక్తిని సంఘంలో దేవుడు చూస్తే, లేదా సొసైటీ చూస్తే, ఏంటంటే వీడు ఎలా బతకగలుగుతున్నాడండి, ఇన్ని విషయాలు వీడికి ఎలా జరిగిపోతున్నా అంటే, వాడు ఏరు పారేశాడు. మీకు అర్థమైందో లేదో, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దాం మనం, ఎవరినో చూడడం ఎందుకు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవడు పట్టపగం చేస్తాడో ఆయనకు తెలుసు, ఎవడు అబద్ధాలు ఆడేస్తున్నాడో ఆయనకు తెలుసు. అలాంటి వాడిని తీసుకొచ్చి భోజనం వల్ల దగ్గర కూర్చోబెట్టి మరలా అంతా అయిన తర్వాత అదే యేసుక్రీస్తు వారు అన్నాడు, మై డియర్ ఫ్రెండ్ చెలికడ, నువ్వు చేయాలనుకుంటున్నావు త్వరగా చెయ్యి. మనకు అర్థం కానిది ఏంటంటే, ఎలా ప్రేమిస్తున్నాడండి ఆయన, ఆయన అంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. అది రావాలట మనకి. పెద్ద పరీక్ష ఏంటో చెప్పనా, నేను తిట్టేసిన వారు మరలా నీ దగ్గరకు వచ్చి సహోదరుడాన్ని నేను పలకరిస్తే అప్పుడు సవాళ్ళక్క. నీకు అర్థమైందో లేదు, మీ ఆవిడ నిన్ను అక్కడిక్కడ ఇష్టానుసారంగా తిట్టేసి అలా ఎలా అన్నదని నీ స్నేహితుడు వచ్చి మరి మీ ఆవిడ ఎలా అన్నదారు అన్నప్పుడు మరలా ఏం తెలియనట్టు వచ్చి బాగున్నారండి అన్నప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటి? విన్నాలే అంటాం మనం, అలాగే అంటాం మనం. ఆపిక నీ విశ్వపు నటన అంటాము, కానీ అలా అనుకుంటా. ఆ మనసులో మన ఆ మాటలన్నీ హృదయంలో పెట్టుకుని ఆమెను ప్రేమించగలిగితే ఆ రోజు అనుకుంటాడు దేవుడు, వీడు ఏరు పారుతున్నట్టు అని. నీకు అన్యాయం చేసిన వారు నీ ముందుకు వచ్చి మరలా ఏమీ తెలియనట్టు నిన్ను పలకరిస్తే ఆ టైంలో నీ యాటిట్యూడ్ ఏంటి? ఎలా ఉండగలుగుతున్నాడండి వాడితో? వాడితో వాడి వల్లనే కదండి వీడు నాశనం అయిపోయాడు, ఆమె వల్లనే కదండి ఇలా అయిపోయింది ఈమె పరిస్థితి, వీళ్ళ వారినే కదండి ఈ రోజు ఇలా అయిపోయాడు. ఎలా బతకగలుగుతున్నాడు? నేనైతే బతకలేనండి. వాడు ఎలా బతకగలుగుతున్నాడు అంటే, వాడు బతకడానికి కారణం ఒకటే, లవ్, ప్రేమ. అంత లోతుగా పాతుకుపోయాడు. ముఖం మీద ఉమ్మేసిన వారిని కూడా ఆయన ఎలా క్షమించగలిగాడు యేసుక్రీస్తు వారు? ప్రేమ. మోసం చేసిన వారిని క్షమించేశాడు ఆయన, ఎన్ని పోటు పొడి చేసిన వారిని క్షమించేశాడు ఆయన, ఎన్ని విధాలుగా ఎన్ని చేసినా చివరికి ఆయన విజ్ఞాపన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకే తెలియదు, క్షమించే అన్నట్టు. ఎప్పుడు అనగలవు ఆ మాటలు మనం? ఎప్పుడు అనగలవు ఆ మాటలు? ఎప్పుడో చెప్పినా మన ప్రేమలో పాతుకుపోయినప్పుడు కేవలం మానవతావాదంతో మాట్లాడితే ఎక్కువ కాలం మనుషులను మనం ప్రేమించలేం. క్రీస్తులో నుంచి మనం వ్యక్తులను చూస్తే ప్రేమించగలం. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రేమ విషయంలో దాని బౌండరీస్ మనం చూడాలట, ఏరు పారాలట. పొడుగెంతో, లోతెంతో, ఎత్తెంతో, ఇవన్నీ మనం చూడాలట.
ఇవన్నీ నేను ఎక్కడ చూస్తాను, ఎక్కడికో వెళ్ళిపో అరణ్యానికి అన్నాడు. మరి ఎక్కడ చూడాలట? అక్కడే ఉండే, అక్కడే వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టు. ఎక్కడ మనకి లవ్ యొక్క బౌండరీస్ కనబడతాయట? సంఘంలోనే అట. మీకు అర్థమవుతుందో లేదో, ప్రేమ యొక్క కొలతలు నాకు ఎక్కడ కనబడతాయంటే పరిశుద్ధులతో అన్నాడు. అక్కడ ఎక్కడ చూడండి, ప్రేమ యందు వేరుపడి సమస్త పరిశుద్ధులతో కూడా, సమస్త పరిశుద్ధులతో కూడా. పరిశుద్ధులు ఉండేది ఎక్కడ? సంఘంలో. నిజానికి మనం ఎవరం పరిశుద్ధులం కావు, కానీ ఆ పరిశుద్ధత ఎట్లా వచ్చింది? యేసుక్రీస్తు వలన వచ్చింది. ఆ పరిశుద్ధుల మధ్య, మన మధ్య ఒక వ్యక్తి ఉన్నప్పుడట ఆ వ్యక్తి క్రీస్తు ప్రేమను నేర్చుకుంటాడట. ఒక సంఘానికి ఇన్ని సంవత్సరాలు మళ్ళీ మనం వెళ్ళినా మనకు ప్రేమ అనేది ఇంకా రావట్లేదంటే ఆ సంఘంలో ఏమి లేదు చెప్పండి. ప్రేమ లేదు. మీకు గుర్తుందో లేదు, ఇంత పెద్ద లెటర్స్ రాసి అలాంటి భయంకరమైన అర్తిమీదేవి ఆరాధన నుండి క్రీస్తు వైపుకు చూపించి స్ట్రాంగ్ అవర్ నిలబెట్టి ఇలాంటి మాటలు చెప్పిన ప్రకటన గ్రంథంలో ప్రభు ఆ సంఘాన్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కనుగొనది ఏంటో చెప్పిన, నీకు మొదటుండిన ప్రేమ ఇప్పుడు లేదు అన్న. ఆ సంఘంలో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే లవ్ లేదట. మీరు లవ్ అని కానీ ఏ లవ్ అనకండి, ఇంకే లవ్ లేదు, ఒకే లవ్, అది గాడ్స్ లవ్, అది దేవుని ప్రేమ అంతే. ఇక దేవుని ప్రేమ విషయంలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, మీరు పరిశుద్ధులతో ప్రేమ ఏంటో మీరు నేర్చుకోవాలి అన్నాడు. ప్రేమ ఏంటో నేర్చుకోవాలంటే ఎలా తెలుస్తుంది? సహోదరులతో కలిసి తిరిగితే తెలుస్తుంది. ఒక సహోదరులు గుంపుతో తిరిగినప్పుడు నీ కుయుక్తి అబద్ధాలు ఇవన్నీ వస్తున్నాయంటే అది ప్రేమ సహవాసం కాదు. మరేంటి చెప్పండి? బయట ఉన్న ఆటో యూనియన్కి దీనికి పెద్ద తేడా లేదు, బయట ఉన్న ఆర్టీసీ యూనియన్కి దీనికి పెద్ద తేడా లేదు, బయట ఉన్న సంఘాలకి వీటికి పెద్ద తేడా. చాలా సంఘాలు ఉన్నాయిగా, గవర్నమెంట్ ట్యాక్స్ ఇవ్వట్లేదని అదొక సంఘం, ఎంప్లాయీస్కి జీతాలు పెంచాలని అదొక సంఘం, ఇంకా చెప్పండి పిఎఫ్లు పెరగాలి తగ్గిపోయి అనడానికి అదొక సంఘం. అక్కడ అలా ధర్నాలు జరిగితే, అక్కడ కుయుక్తి రాజకీయాలు జరిగితే, ఇక్కడ అలాంటిది తగలడిపోతే ఆ సంఘాలకి ఈ సంఘాలకి పెద్ద తేడా ఏమీ లేదు. ఒక సహోదరుల గుంపులోనికి, ఒక సంఘంలోనికి, ఒక కుటుంబంలోనికి వస్తే దొంగ రాజకీయాలు కాదు మనం నేర్చుకోవాల్సింది. ప్రేమ యొక్క ఎడల్పు ఎత్తు దాని లోతు మనం నేర్చుకోవాలట. నేను చెప్తున్నాను, ఒక సంఘం రోజు రోజుకి సహవాసం పెరుగుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రతి విశ్వాసి ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాలట. ఇంకా నాకు అర్థం కావట్లేదండి, ఎలా అండి ప్రేమించడం అంటే నాకు అర్థం కావట్లేదంటే, యేసుక్రీస్తునే చూడండి ఎవరిని ఎందుకు, పౌలునే చూడండి ఎవరిని ఎందుకు, అపోస్తులనే చూడండి ఎవరిని ఎందుకు, వారినే చూడండి, వారిని ద్వేషిస్తున్న వారిని వారు ఏం చేశారు? ప్రేమించారు. వారి విజన్ అల్లా ఒక్కటే, ప్రేమించాలి, ఆ ప్రేమలోకి వారిని తీసుకురావాలి, ఆ ప్రేమలో వారిని నిలబెట్టాలి, నిజమైన స్వచ్ఛమైన క్రీస్తు ప్రేమ వారికి తెలియచేయాలి. మనకి ఆదివారం వచ్చేసరికి గంట మాత్రం ప్రేమమయం అయిపోతాం, సోమవారం వెళ్ళేసరికి మాత్రం అసలు విషయాలు మనకు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మెసేజ్ మీరు అన్నారు, ఆ టెంప్టేషన్లో ఉంటారు ఒక గంట పీస్ఫుల్గా అందరినీ క్షమించేసినట్లుగా చక్కగా, ఆ టెంప్టేషన్ ఉంటుంది. మరలా మీరు ఇంటికి వెళ్ళండి అలా చేసాడా అంటాము, అలా కూడా అన్నారా అంటాము, క్షమించలేకపోతాం. చూడండి ప్రేమ అంటే ఏంటో చెప్పనా, నీకు ఎన్ని తెలిసినా క్షమించాలి. ఒక బాధకరమైన ఒక సంఘటన చెప్తాను. ఇటీవల కాలంలో ఒక పాస్టర్ గారు కరోనా వల్ల చనిపోయారు. ఆయన అలా వదిలేశారండి పాస్టర్ గారిని. చూసారా వీడియో? ఎంతమంది చూశారు? అలాంటి చూడరా. కరోనా విషయంలో పాస్టర్ గారు చనిపోతే పెద్ద ఆయన, ఆయన అలా వదిలేశారు. కుటుంబీకులు రాలేదు, సంఘం కొన్ని సంవత్సరాల నుంచి నడిపించాడు ఆయన, సంఘంలో ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఎవరు వచ్చి పూడ్చారో తెలుసా ఆయన్ని? 10 మంది ముస్లిమ్స్ వచ్చి పూడ్చారు. చదివారా? పోనీ చూసారా? అది చూసావా?
పది మంది ముస్లిమ్స్ వచ్చి ఆ పాస్టర్ గారిని అంత్యక్రియలు జరిగించారు. సంఘానుకుండే ప్రేమ లేకుండా పోయింది. ఎక్కడో పరిపూర్ణత విషయంలో సంఘం ఉండాల్సిన పరిస్థితులు లేకుండా పోయినప్పుడు బయట వ్యక్తులు వచ్చి ఆ పాస్టర్ గారిని కప్పెట్టారు. దాని సంఘం అని వచ్చి చెప్పండి, దాని సంఘం అని వచ్చే చెప్పండి. సంఘం కాదు, ఏ సంఘంలో అయితే ఆ పాస్టర్ గారు నిలబడ్డారో ఆ పాస్టర్ గారు చనిపోతే సంఘంలో ఉన్నవారు ఒక్కరు రాలేదు. సంఘంలో దొరకాల్సిన ప్రేమ బయట దొరుకుతుంది, సంఘంలో ఉండాల్సిన బాధ్యతలు బయట కనబడుతున్నాయి, సంఘంలో ఉండవలసిన మంచి వాతావరణం బయట యూనియన్స్లో కనబడుతున్నాయి. మన దగ్గర వండుకుంటలా వేతువాదులు సంఘం చూడండి, వాళ్ళు కట్టుకున్న నిబంధనకి సరిగ్గా నడుస్తారు. ఒక నాస్తిక సంఘాన్ని చూడండి, వాళ్ళు పెట్టుకున్న రూల్స్కి సరిగ్గా నడుస్తారు. క్రీస్తు మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మీకు ఇస్తున్న ఒకే ఒక ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్న ఆజ్ఞ కూడా మనం నెరవేర్చలేకపోతున్నామంటే ఇంకేటి చెప్పండి. సంఘంలో ఉండాల్సింది ప్రధానమైనది లేదు. మీరు అధ్యాయులు పరిశీలించండి. అనాది సంకల్పంతో స్టార్ట్ చేసి మాట్లాడిన ఆయన రెండో అధ్యాయంకి వచ్చేసరికి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాడు. మూడో అధ్యాయంకి వచ్చేసరికి సంఘంలో ఎలాంటి మర్మాలు ఉండాలో చెప్పుకొస్తాడు. ఇదే మూడో అధ్యాయం 14 వచ్చిన వచ్చేసరికి ల్యాండింగ్ ఏమంటాడు చెప్పిన, ప్రేమనే చూడండి ఇంకేం చూడకండి అంటాడు. దేవదూత భాషలో మాట్లాడండి, ఎన్నో టాలెంట్స్ ఉన్నా మిరాకిల్స్ చేసేసి ఉన్నా పరలోకం అంటదట నీకు లవ్ లేకపోతే వేస్ట్ అంటదట. ప్రేమించడం అని కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రేమించడం అని కానీ ఐ లవ్ యూ అని చెప్పుకుంటే తిరగడం కాదు. ఈ మధ్య అబ్బాయిలు కూడా చెప్పేసుకుంటున్నారు గొడవ లేకుండా, ఐ లవ్ యూ బ్రో అని, గుడ్ మార్నింగ్లో ఐ లవ్ యూ కలిపి పెట్టేస్తున్నారు గొడవ లేకుండా. పదాలు కాదట, మరి వాడు నీకు అన్యాయం చేసినా నువ్వు చేయాల్సింది లవ్ చేయాలి. నాకు పెద్ద సవాల్ ఏంటంటే నీకైనా నాకైనా మన దారుణంగా నాశనం చేసిన వారు మన దగ్గరకు వచ్చేసి మరలా మనం పలకరిస్తే నువ్వేం చేస్తావు? మొక్కలు వేసి ఒప్పుకోవాల్సింది ఏడు చెప్పనా? మాట్లాడేయాలి అంతేక. మాట్లాడడం ఇంక అంతకుమించి మనం ఏం చేసేది ఏమి లేదు. సరే బ్రదర్ జరిగింది ఏదో ఇక జరిగిపోయింది వదిలేసే. ఎందుకు నేను అలా ఉండాలంటే నా ఆంతర్య పురుషు డెవలప్ అయినప్పుడు ఈ అహాలు ఈ కోపాలు ఇవన్నీ దూషించుకోవడం ఇవన్నీ ఉండవట. డెవలప్ అయిన తర్వాత ఏమర్థం అవుద్దంటే అసలు విషయాన్ని ఏది మనం పెద్దగా చూడడం మనకు కనిపించదు. ఒకే ఒక్కటే క్రీస్తు భావజాలం వదిలే 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 అంటే, ఎందుకంటే మనం ఇక్కడ పోరాటం చేయవలసింది ఇట్ల కోసం కాదుగా, మనం పోరాటం చేయవలసింది పగలు ప్రతీకారాల కోసం కాదుగా. ఏ రోజైనా ఆంతర పురుషుడు పరిపూర్ణంగా నిలబడి ఆయన ఎదుటి నేను నిలబడాలి. ఆ రోజు నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆయన అడుగుతాడు, ఒకరోజు నేను ఆకలేసి నీ దగ్గరకు వచ్చాను తెలుసా, నువ్వు రాలేదు ప్రభు వస్తే నేను వెంటనే ఎతికి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాను అంటాం. అరే వచ్చాను రా నీ దగ్గరికి అంటాడు. ఎప్పుడు ప్రభు? ఆ రోజు మధ్యాహ్నం వచ్చాను. ఇప్పుడు అనుకుంటున్నా నువ్వు రాలేదు ప్రభు నాకు చాలా మెమొరీ ఎక్కువ అంటాం. వచ్చా వచ్చా మరలా ఆకలితో వెళ్ళిపోయా. ఆ రోజు నేను భోజనం టైమింగ్లో వచ్చానన్న సంగతి కూడా నీకు తెలుసు, అయినా నువ్వు నాకు భోజనం పెట్టలేదు. ఏంటది ఏంటి ఆ విషయం అంటే వచ్చింది యేసుక్రీస్తు కాదు, ఎవరు చెప్పండి? సహోదరుడు. మరొక సంగతి ఏంటో చూడండి, ఒకరోజు నేను భయంకరమైన ఇబ్బందుల్లో నేను ఉన్నా, ఆర్థికంగా కుప్పకూలిపోయాను, సహాయం కొరకు నీ దగ్గరకు వచ్చా. లోపల బీరువాలు ఇంకో తాళం వేసి దాసేసా, కానీ ఒక రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? నీలో ప్రేమ లేదంటాడు ఆయన. ఎవరు ఆ రోజు వచ్చింది అప్పులు దేశరిస్తారు అప్పులేంటి అనుకోకండి, వచ్చింది సహోదరుడే. ప్రభువుకి చాలా ఈజీగా మనం దొరుకుతాం. ఎక్కడ దొరుకుతామంటే సిద్ధాంతం దగ్గర దొరకపోవచ్చు, మాటల్లో మనం దొరకపోవచ్చు, ఎక్కడ మనం దొరకపోవచ్చు. ప్రభువుకి ఎబిసీ సంఘం ఎక్కడ దొరికేసిందంటే ప్రేమించడంలో దొరికేసింది. సంఘం ఎక్కడ దొరికేస్తుందంటే సహోదరుల మధ్య, తల్లుల మధ్య, స్నేహితులకు ఉన్న సంఘం మధ్య ఒకరి పట్ల ఒకరికి అవినాభావ సంబంధమైన ప్రేమ లేకపోతే ఏమవుతుందని చెప్పండి. దొరికేది సొసైటీకి తర్వాత విషయం. ఎవరికి దొరుకుతాం? దేవుని దొరుకుతాం. సంఘాలతో దేవుడు అన్న మాట ఏమని చెప్పిన, కాండ్రకిచ్చి ముఖం మీద దూసేస్తా అన్నట్టు ఆయన. వైఖరి సరిగ్గా లేకపోతే డబ్బులు ఎంత దాసావని అడగడాయన, అప్పు ఎంత చేసావని అడగడాయన, ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్ళిపోతున్నారు అవేమీ అడగడాయన. ఆయన అడిగేదల్లా ఒకటే, అంతరంగంలో నీ పరిస్థితి
రేమ ఏరు పారుతుందా లేదని అడుగుతాడు ఆయన. ఒకవేళ మీకు ఏమైనా కోపతాపాలు ఎవరి మీద అయినా ఉంటే పెద్దగా కనిపించే చిన్న మాట ఏంటంటే క్షమించేయండి అంతే. అంటే ఇంకా అంతకుమించి మనం ఇంక చేసేది ఏమీ లేదు. ఇక క్షమించేసానులే అనకూడదు, నిజంగానే క్షమించేయాలి. నిజం ఒకటి చెప్పినా, మనం క్షమించేస్తే వాళ్ళు మారకపోతే నేను చెప్తున్నాను ఆ క్షమాపణ వాళ్ళకి పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఎదిగా మనం దేవుళ్ళో ఎదిగా మనం ఆంతర్యంగా ఎదిగా మనం అంతరంగ పురుషులు డెవలప్ అయ్యాడు మనకి. మనం చేయాల్సింది ఏంటంటే మనకు అన్యాయం జరిగించిన వారిని కూడా మనం ప్రేమించాలి. చదువుదాం మళ్ళా వచ్చును, 18 వచ్చును. శక్తి కలిగింది క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు చాలు. యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక రోజు వచ్చాడు ఒక ఆయన. మాస్టర్ జీ, ధర్మశాస్త్రాన్ని గురించి ఒక లైన్లో చెప్తారా అన్నాడు ఆయన. ఎవరు ఒక యూదుడు ధర్మశాస్త్రాన్ని గురించి ఒకే ఒక సింగిల్ లైన్లో మాకు చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, ఒక్క మాటలో చెప్పండి అన్నాడు ఆయన. రెండు మాటల్లో చెప్తా అన్నాడు. ఏంటి ధర్మశాస్త్రం గురించి రెండు మాటలు అని అడిగితే ఆ రోజు ప్రభువు చెప్పింది ఏంటో చెప్పనా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలన్నాడు. రెండో మాట ఏంటో చెప్పనా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. ఇదే ధర్మశాస్త్రం అన్నట్టు. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందంటే ఒకే ఒక్క మాట కాదు, రెండు మాటలు చెప్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకున్న మనం పొరుగువాడిని ప్రేమించాలట. ఒక మాట నేను రాసుకుని వచ్చానండి. ఏమిటా మాటలు అంటే, తోటి వ్యక్తులతో సమాధానముగా మనం మాట్లాడకుండా. ఈ వచనం మీరు గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడుతున్న మాట ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి. తోటి వ్యక్తులతో మనం సమాధానముగా మాట్లాడలేనప్పుడు పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అనే అర్హత మనకి లేదు. మరొక మాట, ఒక వ్యక్తుల్ని కొందరు వ్యక్తుల్ని లేదా బయట ఉన్న వారిని సంఘంలో ఉన్న వారిని ఎవరినైనా కనీసం మనం ప్రేమగా పలకరించలేనప్పుడు పౌలు ఈ అధ్యాయంలో అంటున్నాడు, పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అని మనం పిలవకూడదు. మరొక మాట, ఎదుటివారి మాటల్ని ఓర్పుగా వినగలిగే ఓపిక మనకు లేనప్పుడు పరలోకమందున దేవుడిని తండ్రి అనే అర్హత మనకి లేదన్నట్టు. ప్రేమంటే ఏంటంటే చెప్పండి, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించడం కూడా ప్రేమకు సిహనం. నువ్వు నాకు లెక్కలేదురా, నువ్వు నాకు లెక్కలేదు అని ఎవరిని పడితే వారిని మనం అనేసి ఇష్టానుసారంగా సంఘంలో కూడా వ్యవహరిస్తున్నాం అనుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, తండ్రి అనడానికి మనకు అర్హత లేదట. ఇదే వచనాలు నేను పైకి చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. క్రీస్తునందు నేనుంటే ప్రేమ యొక్క లోతు ఎడల్పు నేను తెలుసుకుంటాను. ప్రేమ యొక్క లోతు ఎడల్పు నేను తెలుసుకుంటే దేవుని యందు సంపూర్ణత నేను కలిగి జీవిస్తాను. దేవుని యందు నేను సంపూర్ణత కలిగి ఉంటే ఆత్మ తీవ్రతతో నేను రగిలిపోతాను. ఆత్మ తీవ్రత నాలో ఉంటే నా అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉంటాడు. లింక్ అయిపోయింది చూడండి మొత్తం పౌలు గారు రాసింది. ఏమని రాస్తున్నాడంటే క్రీస్తు ఉండాలి, క్రీస్తుంటే సహోదరులతో సహవాసం ఉంటుంది, సహవాసం ఉంటే దాని ఎడల్పు పొడవు ఎత్తు అవన్నీ మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం చూడగలుగుతున్నాం దేవుడు కోరుకున్న పరిపూర్ణత మనలో ఉంటుంది. ఎప్పుడైతే పరిపూర్ణత ఉందో ఆత్మ యొక్క తీవ్రత రోజు రోజుకి పెరుగుద్ది. క్రీస్తునందు మనం ఉన్నప్పుడు మన ఆంతర్య పురుషుడు స్ట్రాంగ్గా ఉంటాడట. ఇంకా గొడవలు పెట్టుకుంటున్నారండి మీరు, చిన్న చిన్న అదృపాయ గొడవలు అంటే మనం ఏమవ్వాలి చెప్పండి, స్ట్రాంగ్ అవ్వలేదట. పిల్లలు సాక్లెట్ల కోసం కొట్టుకుంటారు చూసారా, వాళ్ళు ఇంకా మనం కొట్టుకుంటున్నాం అనుకోండి మనం ఏమవ్వలేదు, స్ట్రాంగ్ అవ్వలేదట.
పెద్ద గంట కట్టేసి పిఓపితో చర్చి కట్టేసి శుభ్రంగా డిజైన్ చేసి కోటి రూపాయలు గేట్ ఎక్కడెట్టేసి లోపలికి వచ్చి మాత్రం పాస్టర్ గారు విశ్వాసాలు కొట్టేసుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఏమనాలి చెప్పండి? మార్కెట్కి దానికి పెద్ద తేడా ఏమీ లేదు. గుడిసె కింద ఉన్నారు అనుకోండి, తాటాకులు గోడలుగా ఉన్నాయనుకోండి, లోపలికి వెళ్ళేసరికి ప్రేమ మాత్రం 10 మందిలో ఒకే భావజాలంతో కనబడుతుంది అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు సంఘం దేవునికి నచ్చుతుందా? ఈ పూరు గుడిసెలు ఉన్న ఈ సంఘం దేవునికి నచ్చుతుందా చెప్పండి? ఉండాల్సినవి కట్టడాలు కాదు, రావాల్సినవి ఆకారాలు కాదు, మారాల్సింది మనిషిని యొక్క హృదయాలు. అందుకే ప్రభువు కోరుతున్నాడు, మీరు ఆంతర్యముగా మీరు డెవలప్ అవ్వాలి. ఆంతర్యముగా మీరు డెవలప్ అవ్వకపోతే మీతో నేను మాట్లాడడం చాలా కష్టం అంటాడు పౌలు. 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఇక్కడ నిలబడి పెద్ద పెద్ద థియాలజిస్ట్ మాట్లాడేసి, ఇక్కడ నిలబడి పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఏళ్ళు మీద లెక్క పెట్టి విడగొట్టేసి, ఎన్నో భయంకరమైన అర్థం కాని సందర్భాలు కూడా ఈజీగా మనం అర్థం చేసుకుని పెద్ద పెద్ద అధ్యాయాలు మనం తిరగేసేసి, ఎంత జ్ఞానం మన అవపోసన పట్టేసిన లవ్వు లేకపోతే ఏమంటుంది వచనం? వేస్ట్ అంటుంది. ఎవరో పెద్ద పాస్టర్ కానీ పిలిపించి ఈయన ఈరోజు కొత్త థియాలజీ చెప్తాడని థియాలజీ చెప్పించిన తర్వాత ఈయనేసిన వాళ్ళు కొట్టేసుకున్నారు అనుకోండి, గొడవ లేకపోతే ఇంకేమంటే చెప్పండి? లవ్ లేనప్పుడు ఆ థియాలజీకి అర్థం లేదు. నిజమైన థియాలజీ బైబుల్ థియాలజీ ఏంటి చెప్పిన, రోజు రోజుకి ఆంతర్య పురుషుడు డెవలప్ అవ్వాలి. ఈరోజు నేను వెళ్ళాను, ఏమి నేర్చుకున్నాను ప్రశ్న, ఆ విలువ నా హృదయంలో దాచుకుని రేపే దాన్ని ప్రాక్టీస్లో నేను పెట్టాలి. నేను ఎప్పుడో కోరుకున్నాను, ఎవరో చేయట్లేదు. ఇక్కడ వాక్యపట్నం చదువుతున్నాం మనం, ప్రతిరోజు ప్రతి వారం చదువుతున్నారు కదా. ఆ వాక్యపట్నం వివరించేవారు కావాలి. దాన్ని ఆయన చదివాడు నిలబడి, మీరు చూస్తున్నారు ఏం జరిగింది అక్కడ, అది ఎలా ఉందో చెప్పిన, నిలబడి రాజ్యాంగం చదువుకున్నట్టు ఉంటుంది అంతే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అలా కాదు. అది భారతదేశం ఎందుకు మాకు మాతృభూమి అయింది, భారతీయులందరూ నాకు ఎందుకు సహోదరులు అయ్యారు వివరించాలి. వీలైతే అధ్యక్ష చేస్తున్న వారు చేస్తారో, లేకపోతే ఏ సహోదరులు మెసెంజర్కు ముందు నిలబడతాడో, నేను కోరుకునేది అధ్యాయం 4 మాటలైనా వివరించండి. ఆ వాల్యూస్ రోజు రోజుకి మనం పెరిగితే ఏమో, ఈరోజు కుష్టిపొడల గూర్చి చర్మపు వ్యాధుల గూర్చి చదివాం, లేవే కండవా? దాని భావం ఏంటి? బాహ్యంగా ధర్మశాస్త్రం మాట్లాడుతుంది ఏమని, ఒంటి మీద మచ్చలుంటేనే పరిశుద్ధ స్థలం దగ్గర రావద్దన్న దేవుడు నీ బతుకుల్లో మచ్చలున్న దేవుడి దగ్గర రావడానికి వీలు లేదని క్రొత్త నిబంధన మాట్లాడుతుందని, దానికి ల్యాండింగ్ ఇవ్వాలి. వ్యాధులుంటేనే రానివన్న దేవుడు, హృదయమనే వ్యాధి రోజు రోజుకి పెరిగితే పరిశుద్ధ దేవుని దగ్గర మనం వెళ్ళలేమన్న భావం చెప్పాలి. ఊరకే కుష్టున్నవాడి దగ్గర రాకూడదు, వాడు బలి నైవేద్యం అర్పించాలి, మీరు చదువుకుని ముగించేశారనుకోండి, ఇటు దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? సంఘం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన, ఈ మధ్యకాలంలో ఒక ఫిలాసఫీలు వచ్చినాయి, భక్తికి ఉండడం అంటే డ్రెస్ కోడ్ మార్చేయడం కాదు, నిలువు గీతలు ఉన్న బ్యాగ్ వేసుకుని తిరగడం కాదు, భక్తిగా ఉండమంటే ఎక్కువ మాట్లాడకుండా స్లోగా మాట్లాడడం కాదు, భక్తిగా ఉండడం అంటే, ఈరోజు వచ్చింది ఈ మధ్యకాలంలో చాలా దిక్కు నుంచి చూస్తున్నాం, భక్తిగా ఉండడం అంటే కేకలేమేయకుండా సైలెంట్గా ఉండడం అని కాదు, భక్తిగా ఉండడం అంటే ఏంటి చెప్పనా, డ్రెస్ కోడ్ సరిగ్గా లేకపోయినా, భక్తిగా ఉండడం అంటే నువ్వు పెద్దగా కేకలేసినా, భక్తిగా ఉండడం అంటే గుర్తుపెట్టుకో ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించడం. ఇది లేకుండా మాత్రం నేను సైలెంట్గా మాట్లాడి కుయ్యతి రాజకీయాలు వెనకాల చేస్తాను అనుకోండి, ఇది ప్రేమించడమా కాదు. భక్తిగా ఉండడం అంటే వైఖరి మార్చుకోవడం, మాటలు మార్చుకోవడం, ఏదో వింత పదాలు మాత్రం మాట్లాడి ఏదో భక్తి వైఖరిలో మాట్లాడితే అది భక్తి కాదు. మరి భక్తి అంటే ఏమి నేర్పిస్తుంది అధ్యాయం చెప్పండి? ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించడమే భక్తి అంటే. ఆ మొదటి యోహాన పత్రిక అంతా ఏం చెప్తుంది? ఆయన క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడట, ఆయన ఎలుతెలుతో క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడట. ఏమిటి ఆజ్ఞ? ప్రేమించడమే. పరిపూర్ణమైన ఈ బైబుల్ ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ప్రేమించడమే.
మనం పాత మనుషులమైన మనం చనిపోయి నూతన మనుషులుగా నూతన సృష్టిగా తీర్చబడిన తర్వాత దేవుడు మనకిచ్చే గిఫ్ట్ ఏదని ఉందంటే ఏంటో చెప్తున్నా, ప్రేమించడం. ఈ అధ్యాయం ఎలా ల్యాండ్ అవుతుందో చూడండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను క్రీస్తు యేసు మూలముగా తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. పౌలు గారి ప్రార్థనలో ఒక బుక్ ఉంటుందండి, వీలైతే కొనుక్కొని చదవండి. పౌలు గారి ప్రార్థనలు ఎక్కడ లౌకికంగా ఉండవు, మీరు కావాలని చదువుకోండి. ఎక్కడ లోక సంబంధమైన విషయాలు. మన ప్రార్థన ప్రభువు గ్యాస్ ఇచ్చారు, నెల రోజులు దాటి రావాలని ప్రార్థన చేస్తాం. మనం గ్యాస్ స్టవ్ కొనుక్కున్న తర్వాత ప్రభువు మరి 10 కేజీలు 30 రోజులు దాటి రావాలని ప్రార్థన చేస్తాం. ఎలాంటి ప్రార్థన అంటే, ఒకరోజు గొడవ లేకుండా సురేష్కి గేదె కోసం ప్రార్థన చేయమని ఫోన్ వచ్చింది. నైట్ 3 గంటలు వచ్చినాయి. ఏమైపోలాడు చెప్పండి. ప్రార్థన చేయాలా, గేదె కోసం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి కాదు ప్రార్థనలు అంటే. పౌలు గారు ప్రార్థన చూడండి, ప్రార్థన ఆయన ప్రార్థన ఏంటో చెప్పిన, దేవా సంఘానికి ప్రేమించడం నేర్పించన్నట్టు. పౌలు గారు ప్రార్థనలు ఎన్ని విలువలు ఉన్నాయి చూడండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మనం చేయని ప్రార్థన ఏంటో చెప్పిన, తండ్రి నన్ను ద్వేషించేవారిని కూడా నాకు ప్రేమించడం నేర్పించని ఏ రోజన్నా మనం ప్రార్థన చేస్తామా? ఒకవేళ చేయకపోతే ఇంటికి వెళ్ళి చేయండి. మనం చేయాల్సిన ప్రార్థనలో ప్రథమమైనది ఏంటంటే, దేవా నాకు నేర్పించు ప్రేమించడం. నా సహోదరులు నేను ప్రేమించలేకపోతున్నాను, ఒప్పుకుందాం. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. నా సహోదరులు నేను ప్రేమించలేకపోతున్నాను, నాకు ఇచ్చిన భార్యను నేను ప్రేమించలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు నేను ప్రేమించలేకపోతున్నాం. అలాంటి వారు సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. నా తోటి విశ్వాసం నేను ప్రేమించలేకపోతున్నాను, సిగ్గు వదిలి అడుగుతున్నాను తండ్రి. నన్ను ద్వేషించే వారిని, నా శత్రువులను, నా మిత్రులను కూడా పరిపూర్ణంగా ప్రేమించే ప్రేమ నాకు ఇవ్వంటే గమ్మత్తంటే చెప్పిన, ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం ఆయన పేరు ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడి దగ్గరికి వెళ్ళి నాకు ప్రేమించడం నేర్పించని అడిగితే ఆయన ఎంత మురిసిపోతాడండి. ఎంత బాగుంటుందండి ఆ ప్రార్థన. ఎదిగావురా అంటాడు ఆయన, ఇది ఆయన కోరుకునేది. ఎదిగావు అంటాడు ఆయన, నాకు ప్రేమించడం నేర్పించని ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. ఒక పదం అన్నాడు ఆయన, అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను ఆయన మనకు దయచేయను. ఏంటిది ఈ రిఫరెన్స్? ఎక్కడేస్తారు? December 31 ఇస్తారు కోటి మీద. కానీ సందర్భం అది కాదు. అడిగిన వాటన్నిటికంటే అంటే, నేను బండి అడిగాను 2021లో నాకు కారు ఇస్తాడని కాదు. అడిగిన వాటన్నిటికంటే ఇప్పుడు 3 సెంట్లు కొన్నాం, తర్వాత 6 సెంట్లు అవుతుందని కాదు. అడిగిన వాటన్నిటికన్నా అంటే, ఇప్పుడు 35,000 రూపాయలు శాలరీ వస్తుంది, తర్వాత 50,000 రౌండ్ ఫిగర్ వస్తుందని కాదు. అది కాదు ఊహించిన వాటన్నిటికంటే, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అన్నిటికంటే మనకిచ్చేది ఏంటంటే, ఆయనలో ఉన్న ప్రేమ మనకిస్తాడట. అప్పుడు అంటాం, నిజంగా చెప్తున్నాను, ఇన్ని జరుగుతున్న నువ్వు ఎలా బతకగలుగుతున్నావు అంటే చెప్పండి. వాడు బతికే ఊపిరి ఒకే ఒకటి, ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తాడంటే, వాడిని తిట్టిన వాళ్ళని కూడా ప్రేమిస్తాడు గొడవ లేకుండా. అదండి క్రీస్తు మన హృదయంలో నివసించడం అంటే. క్రీస్తు మన హృదయంలో నివసించడం అంటే ఉన్నాడు లేనని ఫీలింగ్లో ఉండడం కదట. క్రీస్తు మన హృదయంలో నివసించడం అంటే క్రీస్తుని తిట్టినప్పుడు బదులు దూషించలేదు. ఈయన్ని తిట్టినా బదులు దూషించట్లేదంటే చెప్పండి, క్రీస్తు అతని హృదయం మందు నివసిస్తున్నాడు. క్రీస్తు మన హృదయం మందు నివసించడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, కీడుకు ప్రతి కీడు ప్రభు చేయలేదు. ఆ రోజు పేతురు ఏం చేశాడు? ప్రభు ఒకసారి పక్కకుండా అనకుండా కూడా సొరవగా అధికారాన్ని తీసుకుని వెంటనే సైనికుని చెవి ఏం చేశాడు? నరికేశాడు. అదే పేతురు మరలా గుర్తుపెట్టుకుని, అదే పేతురుని మరలా కొరడా దెబ్బలు కొట్టి ఈపి చీరేసేలా కొట్టేసిన తర్వాత ఆ పేతురు ఆ రోజు ఫైట్ చేయలేదు. ఎందుకు? ఎదిగాడు. ఆ రోజు ప్రభు పేతురు చెప్పాడు గెత్సెమనే వనంలో, ఏంటి పేతురు ఏం చేస్తున్నావు నువ్వు? నేను భూమి మీదకి వచ్చింది ఫైట్ చేయడానికి అనుకుంటున్నావా? కాదు, శత్రువులను కూడా ప్రేమించడానికి నేను వచ్చాను. అది ఎప్పుడైతే వారి హృదయంలో ఉండిపోయిందో, అదే పేతురు ఒకరోజు మాట అంటే పన్నుడు, మీదకొస్తే నువ్వెంతరా నేనెంతరాని అడిగేవాడు. అలాంటి పేతురు ఈరోజు ఇలా మారిపోయాడు. కొడుతున్న మాట్లాడలేదంటే ఆయన హృదయంలో ఎవరు నివసిస్తున్నారు? క్రీస్తు నివసిస్తున్నాడు.
ఒక పదం ఉందండి, పౌలు గారు మరి చాలా భారంతో రాశాడు. ఆయన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సంఘము ద్వారా మహిమ ఎలా వస్తుందట? ఎలా వస్తుంది? ఇప్పటివరకు చెప్పుకున్నది అదే. సంఘంలో ప్రేమ ఉన్నప్పుడు సంఘం ద్వారా ఏమొస్తుందట? ప్రేమ, దేవునికి మహిమ వస్తుందట. ఒక సంఘాన్ని చూసేసరికి ఇది లోక సంబంధమైన ప్రేమ కదండి, మరి అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ వారి మధ్య ఉండబట్టే లోకమంతా ఒకవైపుకుంటే వీరు మాత్రం ఎన్నొచ్చిన నిలబడతారండి. వాళ్ళు ఏముంది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ సంఘాలకు ఎక్కువైతే ఆ సంఘము ద్వారా ఎవరికట? దేవునికి మహిమట. దేవునికి మహిమ అంటే ఎలాగో వస్తుంది అనుకోకండి. ఎలా వస్తుంది చెప్పనా? దేవునికి మహిమ మనమంతా ప్రేమ కలిగి జీవిస్తే వస్తుందట. కానీ ఈరోజు ప్రేమలు ఎక్కడున్నా చెప్పండి, అహం విలయతాండం చేస్తుంది సంఘాలు. ఓ పాస్టర్ గారికి పెద్ద గొడవ అయింది. పాస్టర్ గారికి వాళ్ళకి గొడవ అవడానికి కారణం ఏంటి చెప్పినా? పాస్టర్ గారు మాటలు లేదు అంతే, ఇంక గొడవ తేక. అందుకే గొడవలు, అవే కారణాలు. ప్రేమ ఉందనుకోండి వినలేదా, సరిచేయండి. ప్రేమ ఉందనుకోండి గొడవలు పెద్ద చేయరు. మరి ఏం చేస్తారు? సమాధాన పరుస్తారు. సమాధాన పరుస్తున్నారంటే వారు దేవుని కుమారులు. దేవుడు కుమారుడెవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క భావజాలం మన గుండెల్లో ఉంటే విషయం పెద్దది అవ్వదు. మరేమవుద్ది? అక్కడతోనే అది సమాధైపోతుంది. ఈ అధ్యాయం నాకు ఏమి నేర్పిస్తుందంటే, ఇప్పుడు పైకి వెళదాం. క్రీస్తు మనలో నివసిస్తే ఏదువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. తరతరములు సంఘములో దేవునికి మహిమ ఎలా వస్తుందంటే సహోదరులు ప్రేమ కలిగి నివసించినప్పుడు వస్తుంది. పౌలు గారు ఒక మాట అన్నారు ఫిలిప్పీ పత్రిక, ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 నిశ్చయముగా క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు వలన విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన ఎందు అగుపడి నిమిత్తం ఒక మాట నడుచుండే స్టార్టింగ్ వర్డే మనకు కావాలి. క్రీస్తుని సంపాదించుకుని ఆ వచనాల్లో ఉన్న మాట ఏంటి చెప్పనా? ఇంకా ఆయన ఎలా ఉంటాడో నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. అసలు క్రీస్తు ఏంటో నేను చూడాలనుకుంటుంటే బాహ్యంగా కాదు, మరి ఆయన ప్రేమ అనురాగం ఆయన తత్వం ఆయన సమాజం పట్ల ఆయనకున్న స్పృహ ఎలా ఉండాలో ఎలా ఉందో ఆ క్రీస్తుని నేను రోజు రోజుకి చూడాలనుకుంటున్నాను. ఆ క్రీస్తును ఎంత బాగా చూడాలనుకున్నాడో అంతగా అనుకున్నవన్నీ వదిలేసుకుని వచ్చేసాడు. కానీ గమ్మత్ ఏంటంటే క్రీస్తుని నమ్ముకుని అనుకున్న రోజు మనం ఏం చేస్తున్నాం? పగ్గాలు ఇంకేమున్నాయి చెప్పండి, ఇనపు గొలుసులు వేసుకుని లాక్కుని ఆయన వెనకాలు వచ్చేస్తున్నాం. యాత్రికుని ప్రయాణంలో యాత్రికునికున్న బాధలాగా. ఒక మంచి మాట అన్నాడు యోహాన పత్రికలో 3:00 మొదటి యోహాన పత్రిక 3:23-24 మొదటి యోహాన పత్రిక 3:23-24
ఆయన ఆజ్ఞ ఏదనగా నేను కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరిని ఒకరిని ప్రేమింపవలనన్నది ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును ఆయన వాణి యందు నిలిచియుండును ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్న కీవర్డ్ ఇచ్చాడు చూడండి అక్కడ దేవుడు మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకోవడానికి ఎవరు చెప్తారట అందుకే బైబిల్ స్టడీలు ఎట్టాలట అక్కడే ఉంది చూడండి ఒకసారి దేవుడు మన యందు నిలిచి ఉన్నాడని మనకు గ్రహింపజేసేది ఎవరట ఇప్పుడు అర్థం అవ్వాలి ఆత్మ ఆత్మట దేవుడు నీలో ఉన్నాడు అని ఎలా చెప్తాడంటే ఆత్మ చెప్తుందట ఒకరినొకరు ప్రేమిస్తున్నారా ఒకరినొకరు మనం ప్రేమిస్తున్నప్పుడు ఒకరినొకరినంటే నీకు నచ్చిన వాళ్ళనే కాదు నీకు నచ్చిన వాళ్ళని కూడా నువ్వు ఒకరినొకరు ప్రేమిస్తే నీ ఎందు ఎవరు నివసించినట్లు దేవుడు నివసించాడు అనే ఆత్మ మనకు చెప్ ఈ మెసేజ్ మీరు వింటున్నప్పుడు ఎస్ నేను ప్రేమించగలుగుతున్నాను అన్నప్పుడు నేను చెప్తున్నాను మీలో క్రీస్తు నివసిస్తున్నాడు ఒకవేళ ఈ లెసన్ మీరు వింటున్నప్పుడు పలానా వారిని నేను ఇంకా ప్రేమించలేదని మీరు అనుకుంటే నేను చెప్తున్నాను ఆత్మ నీతో మాట్లాడుతుంది ప్రేమించండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటంటే దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే మనం ప్రేమించేవారుగా లేకపోతే అసలు మనం క్రైస్తవులమే కాదట అసలు క్రైస్తవం అంటే ఏంటి చెప్పండి ప్రేమించడమే క్రైస్తవులు అంటేనే ప్రేమించడం క్రైస్తవులు అంటేనే ప్రేమించడం ఎవరిని ప్రేమిస్తారు దేవుడు ఎలా అయితే ప్రేమించాడో క్రైస్తవులు కూడా అలానే ప్రేమిస్తారు దేవుడు ఎలా ప్రేమించాడు ఆయన మంచివారిని చెడ్డవారిని కూడా ప్రేమించాడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన ప్రేమ గల వర్షమును కురిపించాడు ఆయన సూర్యుణ్ణి ఉదయింపజేశాడు ఆయన అందరిని ప్రేమిస్తాడు ప్రేమామయుడైన దేవుడు నమ్ముకున్న మనం కూడా చెప్పండి ప్రేమ కలిగి జీవించాలి నేను ఎలా జీవించాలని మీరు పెద్ద ప్రశ్న ప్రార్థనలు అడిగితే దేవుడి ఆన్సర్ ఒకవేళ మనకు వినబడితే ఆకాశం ఇచ్చి ప్రేమిస్తూ జీవించాలని చెప్తాడు అంత గొడవ లేకుండా మరి భోజనం అనకూడదు ఇంక అక్కడ మరి ఉద్యోగం అనకూడదు అక్కడ ఆయన నిజంగానే ప్రేమిస్తే అందరినీ ఆయన నిన్ను చూసుకుంటాడు ఇప్పుడు ప్రకటన గ్రంథం చూద్దాం ఊహించుకుందాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకటన 3వ అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం మొదటి వచనండి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు దూత అంటే దూత కాదు సంఘాన్ని దూత దూత అంటే వార్తాహరుడు మనుషులకి వార్తను చేరవేసేవాడు సంఘాన్ని ఏమంటాడంటే దూత ప్రకటన చేయవాడు దేవుని గురించి ప్రకటన చేసే దూత ఎవరు భూమి మీద సంఘం దేవుని గురించి నోరిప్పి ప్రకటన చేసేది ఎవరు సంఘం సంఘాన్ని దూత దూత అంటే సాటింపు వేసేవాడు అని సంఘపు దూతకి ఎలాగో రాయము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతును నువ్వు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధకులని నువ్వు కనుగొంటువని నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఎంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చి లాస్ట్గా ఇచ్చిన ల్యాండింగ్ ఏంటి నువ్వు ప్రాబ్లంలో ఉన్నా అన్నట్టు ఏమిచ్చాడు చూడండి నీ క్రియలు నాకు తెలుసు నువ్వు ఎంత యథార్థంగా బతుకావో నీ కష్టం నాకు తెలుసు నువ్వు ఎంతగా స్వార్థం లేకుండా కష్టపడ్డావో నువ్వు మంచిగా బతుకుతున్నప్పుడు నీ సహనానికి పరీక్ష పెట్టారు అయినా సంగమా ఎఫ్సి సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్నా నువ్వు సహనంగా ఉన్నావు నేను ఎరుగుతును దుష్టుల్ని సహించలేకపోయావు అపోస్తులు కాకపోయినా వాళ్ళు ఏమనుకున్నారు మేమే అపోస్తులమని దొంగ అపోస్తులు వచ్చారు వాక్య పరిధిలో జ్ఞానం కలిగిన సంగమగా వీడు అపోస్తులు కాదని నువ్వు గుర్తించావు వారిని పరీక్షించావు అబద్ధుకులను తేల్చి చెప్పావు ఏది సత్యబోధో ఏది అసత్యబోధో ఊరకనే పసిగట్టేసావు సంగమా నీకు ఇంత జ్ఞానం ఉంది సహవాసం సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను
ఒకరోజు కొట్టారు, రెండు రోజులు కొట్టారు, మూడు రోజులు కొట్టారు, ప్రతిరోజు నా నామాన్ని ప్రకటిస్తున్నందుకు నేను కొడుతూనే ఉన్నారు. ఆయన, ఏ రోజు నువ్వు నిర్లక్ష్యంగా ఈ విషయంలో నువ్వు బోరింగ్ ఫీల్ అవ్వలేదు, సహనంగానే నా సువార్తను ప్రకటిస్తూ తిరిగావు, శబాస్ అని అక్కడితో ఆపేలేదు ఆయన. ఇంకేమన్నాడు, ఆయనను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదట క్రియ చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసేస్తా. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. ఏమని చెప్తున్నాడో చూడండి, ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఇంత బాగా నువ్వు జర్నీ చేసావు, ఇంత టెస్టిమనీ నీకుంది, కానీ నీకున్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఉన్న ఆ ఎఫెక్షన్ లవ్ నీ దగ్గర లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర అయితే ఏమవుద్దట, సహజంగానే మజ్జిగ ఏమవుద్ది, పలసనైపోవడం కదా, నీళ్ళైపోతుందట గొడవ లేకుండా. పదవి ఉన్నప్పుడు బాగున్నావు సంగమా, ఇప్పుడు 100 మంది వచ్చేసరికి నీ మొదటి నిన్న ప్రేమ ఏమైంది అడుగుతాడు ఆయన. ఒకప్పుడు బాగున్నావు ఎఫెసి సంగమా, ఈరోజు నీ ఆ మొదటిన ఆ త్యాగ పూరితమైన ప్రేమ ఏమైంది అని అడుగుతాడు ఆయన. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘం గోడల్లో విస్తరించవచ్చు, సంఘం వ్యక్తుల్లో విస్తరించవచ్చు, సంఖ్యలో ఎలాగైనా నీకు సంఘంగా నీకు అలా కనపడవచ్చు, కానీ మనకు కనబడాల్సింది ప్రేమలో సంఘం విస్తరిస్తుందా లేదన్నది. సువార్తికుడిగా, నాయకులుగా, పెద్దలుగా, ప్రతి విశ్వాసిగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుని నేను సీరియస్గా ఒక మాట చెప్తున్నాను, ఏదన్నా ఒక విషయం జరిగింది అనుకోండి, దానికి మరలా అగ్గిపుల్లు వేసేలా ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పనా, ఆ విషయాన్ని అక్కడితే కప్పేసే సమాధాన పరిచేవారు సంఘంలో ఎక్కువగా ఉండాలి. అంటే మీరు దొంగ రాజకీయాన్ని కప్పేమని అడగట్లా, తప్పును తప్పుగా చూపించాలి, తప్పును ఏలెత్తి చూపించాలి, అది తప్పని నిరూపించే అవసరం అయితే దాన్ని పక్కన పెట్టాలి. నేను స్వీకరిస్తా, ఎవరైనా స్వీకరించాలి ఖచ్చితంగా, కానీ మనం చేయాల్సింది అని చెప్పినా, ఆ గొడవ ఇంకా పెద్ద అవడానికి నేను కూడా విన్నాను అనకూడదు, నేను కూడా చేశాను అనకూడదు. వయసు పెరిగే కొద్దీ వయసుకు తగ్గట్టుగా మనం ఏం చేయాలి, వ్యవహరించాలి. పెద్దలు చిన్నలు ఒకలాగే వ్యవహరిస్తే సంఘం ఏమైపోద్ది చెప్పండి, గలిబిలి అయిపోతుంది. అందుకే సంఘాన్ని దేవుడు అడుగుతున్నాడు, నువ్వే స్థితి నుండి పడుతువో ఆ స్థితి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ వాడిని పదం ఏంటో చెప్పనా, మారు మనసు పొందన్నట్టు. ఎవరికి చెప్పాడు ఆ మాట, మారిన వాళ్ళకి కాదు చెప్తా, ఆల్రెడీ క్రీస్తుని నమ్ముకుని ఆ నామాన్ని ప్రకటించి దెబ్బలు తిన్నవారికి, ఆయన కూర్చి ముఖం మీద ఉమ్మేసుకున్న వారికి చెప్తున్న మాట ఏంటంటే మారు అన్నాడు. ఈ మాట మనం ఎక్కడ ఉపయోగిస్తాం, సొసైటీలో ఉపయోగిస్తాం, మారు మనసు పొందండి. దేవుడు ఆ పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాడంటే సంగమా మారు అన్నాడు. ఒకవేళ మన సంఘంలో మనలో ఇలాంటి లోపాలు ఏమన్నా ఉంటే మనం ఒప్పుకోవాల్సింది అని చెప్పిన మారు మనసు పొందాలి. ప్రేమ కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సిన రమ్యమైన ప్రార్థన ఏంటంటే, పౌలు చెప్తున్నాడు, నాకు ప్రేమించడం నేర్పించు, నాకు ప్రేమించడం నేర్పించు ప్రభు, నేను ప్రేమించలేకపోతున్నాను, నేను ప్రేమించలేకపోతున్నాను, నిజాయితీ ఒప్పుకుందాం, నేను ప్రేమించలేకపోతున్నాను, నాకు ప్రేమించడం నేర్పించు, ఎదుటి వ్యక్తులను గౌరవించడం నాకు నేర్పించు, ఎదుటి వ్యక్తులతో సమాధానంగా మాట్లాడడం నాకు నేర్పించు, సంఘానికి చీడగా నేను ఉండక, సంఘానికి ప్రేమగా ఉండగలిగే తత్వం నాకు ఇవ్వు. అలా మనం ప్రార్థన చేద్దాం. పౌలు గారు నేర్పిన విలువలు జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి, ప్రేమ కలిగి జీవితం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు దేవా, తండ్రి ఎలాంటి మాటలు కూడా తప్పు పట్టి తండ్రి, ఎలాంటి మాటలను కూడా తండ్రి తప్పుగా అర్థం చేసుకున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మనసును మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న ప్రధానమైన లోపం తండ్రి, మమ్మల్ని ద్వేషించే వారిని మేము ప్రేమించడమే కాదు తండ్రి, కనీసం మమ్మల్ని ప్రేమగా చూస్తున్న వారిని కూడా మేము ప్రేమించకపోవడం ప్రధానమైన లోపం. ఆ లోపాన్ని తండ్రి గ్రహించుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. మా సంఘంలో తండ్రి మరింత ప్రేమ భావజాలను మీరు నిలిపి నడిపించండి. మాలో ఉన్న చిన్న చిన్న లోపాలన్నింటినీ తొలగించండి. ఈ మాటలు విన్న ప్రతి సంఘంలో తండ్రి వారి లోపాలు తొలగించుకునే బాధ్యతను అనుగ్రహించండి. ప్రతి వారం జరుగుతున్న తండ్రి ఈ ఆరాధన కార్యక్రమంలో తండ్రి ప్రతి వారం ఒక విలువను మేము నేర్చుకుంటాం తండ్రి. మా వయసుతో పాటు మా ఆత్మీయ జీవితంలో కూడా మేము ఎదగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. నిన్నున్నట్టుగా ఈరోజు ఉండక, ఈరోజు ఉన్నట్టుగా రేపు మేము ఉండక తండ్రి.
రోజు రోజుకి క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి మేము వెళ్ళడానికి మాతో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నడిపిస్తున్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, పాటలు పాడుతున్న యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి, సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆరోగ్యకరమైన మాటలు తండ్రి స్వీకరించి కనీసం తండ్రి ఒక్కరైన తండ్రి ఈ మాటలకు తగ్గట్టుగా జీవించగలిగే శక్తిని అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.